హలో యూవర్స్ నేను మీ నగేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డూ హెల్ప్ టు అదర్స్ మనం ఈరోజు ఆధార్ కార్డు యూజ్ చేసి మనం మన డబ్బుని బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలా తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ చాలామందికి బ్యాంక్స్ చాలా నీరెస్ట్ ఉంటాయి కొంతమందికి చాలా దూరంలో ఉంటాయి అవి కూడా బ్యాంకులు వాటి పని వేళలు బట్టి పనిచేస్తాయి పనే టైమింగ్స్ అయిపోతే బ్యాంక్ టైం అయిపోతే ఆ తర్వాత మనం బ్యాంక్కి వెళ్ళినా కూడా మనం మనం డబ్బులు తీసుకోవడానికి వీలు పడదు ఇలాంటి సమయంలో మనకి ఉపయోగపడే సర్వీస్ ఏఈపిఎస్ ఏఈపిఎస్ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ పేర్లో ఉంది ఆధార్తో పనిచేసే దని ఇది కనుక మనం చూసినట్లయితే మన దగ్గరలోని నెట్ సెంటర్ లేదా మీ సేవ కేంద్రంలో మన ఆధార్ నెంబర్ చెప్పి మన బ్యాంక్ అకౌంట్ పేరు చెప్పి మన అకౌంట్స్ నుంచి మనం డబ్బులు అనేది విత్డ్రా చేసుకోవచ్చు ఈ సర్వీస్ కనుక మనం ఉపయోగించుకోవాలనుకుంటే కంపల్సరీ ఆధార్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్లో మన ఆధార్ కార్డు లింక్ అయి ఉంటేనే ఈ సర్వీసు మనం ఉపయోగించగలుగుతాం లేకపోతే ఈ సర్వీస్ అనేది మనకి ఉపయోగించుకోవడానికి కుదరదు ఈ సర్వీస్లో మనం ఆధార్ నెంబర్ ఉపయోగించి రోజుకి వంద రూపాయల నుంచి గరిష్టంగా పదివేల రూపాయల దాకా మనం డబ్బులు తీసుకోవచ్చు మన అకౌంట్ నుంచి తర్వాత ఇది ఈ సర్వీసు బ్యాంక్ హాలిడేస్తో సంబంధం లేకుండా పనిచేస్తుంది ఈ సర్వీస్ ఎలా పనిచేస్తుందో మీకు లైవ్లో మొత్తం చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ మన మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు తర్వాత మన బ్యాంకు పేరు అమౌంట్ ఎంత అనేది మనం ఈ సర్వీస్ ప్రొవైడర్కి డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది స్క్రీన్లో మనం చూస్తున్నాం అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారు తర్వాత బ్యాంక్ పేరు అనేది ఎంటర్ చేస్తున్నారు చూసే మనం అక్కడ స్క్రీన్లో చూస్తున్నాము హండ్రెడ్ రూపీస్ అనేది అక్కడ ఎంటర్ చేశారు ఇక్కడ ఫింగర్ ప్రింట్ రివైజ్ వాళ్ళు ఏదైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు అక్కడ ఫింగర్ ప్రింట్ రివైజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు ఫింగర్ ప్రింట్ స్కానర్ స్కానింగ్ కోసం హండ్రెడ్ రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ అనేది స్కాన్ చేస్తున్నారు స్కానింగ్ అయ్యింది ఫింగర్ ప్రింట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది విత్డ్రా అయిపోయింది హండ్రెడ్ రూపీస్ సక్సెస్ఫుల్గా విత్డ్రాల్ అయిపోయింది ఈ సర్వీస్ ఉపయోగించుకునే వాళ్ళు మినిమం ఛార్జెస్ అయితే పే చేయాలి సర్వీస్కి గాను ఇది ఏరియాకి ఏరియాకి ఈ సర్వీస్ ఛార్జెస్లో మార్పు ఉంటుంది చూశారు కదా ఎంత ఈజీగా మనం ఆధార్ నెంబర్ ఉపయోగించి మనం మన అకౌంట్ నుంచి డబ్బులు అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్